నానా అతను వస్తున్నాడు. ఓ నువ్వా రావయ్యా రా, ఇదేనా రావటం? తవరి చేయి మాసిపోతున్నేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికి నువ్వు ఆర్మలు నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి, అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి, కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు, ఇకపోతే మీ నాన్నగారి గురించి? నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్. మొత్తానికి నువ్వు చాలా తెలివైన విడదయ్యా. మీరు ఇలాంటి విషయాలు మరి చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి, రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు, రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోనియం పెంచి భుజానేసుకుని వచ్చాయి మా అమ్మాయి హార్మోనియం నేర్చుకోండి. అబ్బాబ్బా, అక్కడే వచ్చినాడు చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి, ఆ చద్దను ఏదో నేనే తెప్పించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనియం నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? ఏమిటన్నా నీ కంగారు, అతనన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళితే అది వాళ్ళకి ఎంత గొప్ప, అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోనియం నేర్పే అవకాశం నీకు ఇస్తుంది, జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకొవ్వ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను.